గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే ఈనాడు న్యూస్ పేపర్ ట్వంటీ సిక్స్త్ ఫిబ్రవరి జమ్లీ వస్తే వైకాపా ఇంటికే బాంబులకే బెదర్లేదు టాటాకు చప్పులకు బెదురుతానా అంటున్న చంద్రబాబు నాయుడు ఏడాదిన్నరలో జమిలి ఎన్నికలు వస్తే వైకాపా ఇంటికెళ్లడం ఖాయమని తెదా అధినేత చంద్రబాబు అన్నారు వైకాపా నైతికంగా పతనమైందని ప్రజలు తిరుగుబాటు చేస్తే అధికార పార్టీ నాయకులు పారిపోతారని వ్యాఖ్యానించారు సొంత నియోజకవర్గం కుప్పంలో మూడు రోజుల పర్యటనకు వచ్చిన చంద్రబాబు తొలి రోజు గురువారం గుడ్డుపల్లె కుప్పం గ్రామీణ మండలాల కార్యకర్తలతో సమీక్ష నిర్వహించారు నెక్స్ట్ న్యూస్ హిందూ మహిళ తండ్రి తరపు వారసులకు ఆస్తిని ఇవ్వచ్చు అంటున్నారు హిందూ వారసత్వ చట్టం ప్రకారం మహిళలు తమ తండ్రి వారసులకు ఆస్తిని పంచి ఇవ్వచ్చు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది హిందూ మహిళ తన తండ్రి తరపు వారసులకు ఆస్తిని పంచవచ్చు అని తెలిపింది కుటుంబం అనే పదాన్ని విస్తృత భావనలో అర్థం చేసుకోవాలని కేవలం దగ్గర బంధువులు చట్టబద్ధ వారసులే అందులోకి వస్తారని భావించడం సరికాదు అని సూచించింది జాగ్నో అనే మహిళకు సంబంధించిన కేసులో సర్వోన్నత న్యాయస్థానం ఈ మేరకు కీలక తీర్పు వెలువరించింది అని అంటున్నారు నెక్స్ట్ న్యూస్ నేడు రవాణా బంద్ దేశవ్యాప్తంగా శుక్రవారం నిర్వహించనున్న రవాణా బంద్కు లారీలు ట్యాక్సీలు మినీ లారీల యజమానులు టోకు వ్యాపారులు మోటా కార్మిక సంఘాలు మద్దతు తెలిపాయి డీజిల్ పెట్రోల్ ధరల తగ్గింపు ఈవే బిల్లుల సమయం పెంపు స్క్రాప్ పాలసీ యాటా టోల్ రేట్ల పెంపు థర్డ్ పా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రీమియం తగ్గింపు గ్రీన్ ట్యాక్స్ వసూలు నిలుపువేయాలి అని ఆరు ప్రధాన డిమాండ్లతో ఆల్ ఇండియా ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఒకరోజు బంద్ను నిర్వహించనున్నారు అని అంటున్నారు నెక్స్ట్ న్యూస్ కత్తి దూస్తున్న సంబంధం రాష్ట్రంలో సగానికి పైగా హత్యలకు వివాదాలు వివాహ ఎత్తరాలు కారణం అని అంటున్నారు ఒకే కుటుంబానికి చెందిన వారైనా చిన్నతనం నుంచి కలిసిమెలిసి పెరిగిన వారైనా సరే చిన్న తగాద ఇద్దరి మధ్య అగాధం పెంచేస్తుంది అదే తీవ్ర రూపం దాల్చి కక్షలకు కారణమై హత్యలకు దారితీస్తుంది మరోపక్క అనైతిక సంబంధాల ఆరాటం ప్రాణాలు తీసేందుకు పురుకొలుపుతుంది భూ వివాదాలు ఆర్థిక లావాదేవీలలో తలెత్తే తగాదాలు ఎదుటివారిని చంపేంతగా ప్రతీకారాన్ని పెంచేస్తున్నాయి రెండు వేల పదిహేడు రెండు వేల పంతొమ్మిది మధ్య మూడేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది హత్య కేసులు నమోదయ్యాయి వీటిలో పదహారు వందల అరవై ఘటనలకు వివాదాలు వివాహేతర సంబంధాలే కారణాలు బాధ బాధితులుగా మారుతున్న వారిలో ఎక్కువ మంది పద్దెనిమిది నుంచి ముప్పై ఏళ్ళ వారే ఉంటున్నారు అని అంటున్నారు నెక్స్ట్ న్యూస్ ఫలితం తారుమారుపై చర్యలు తీసుకోవాలి అంటూ ఎస్సీసీకి చంద్రబాబు లేఖ రాశారు పంచాయతీ ఎన్నికలు నాలుగో దశకు సంబంధించిన కౌంటింగ్లో విజయనగరం జిల్లాలలో ఫలితం తారుమారైన ఘటనపై చర్యలు తీసుకోవాలని అధినేత చంద్రబాబు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను కోరారు కొత్తవలస గ్రామ పంచాయతీ పరిధిలో అక్రమాలు జరిగాయని ఎస్సీసీకి గురువారం రాసిన లేఖలో ఆయన ఫిర్యాదు చేశారు కొంతమంది అధికారులు వైకాపా నేతలతో కుమ్మక్కై ప్రజలు స్వామ్యాన్ని అపహాస్యం చేశారు ఈ పంచాయతీలో వైకాపా మద్దతుదారులకు వ్యతిరేకంగా సర్పంచి అభ్యర్థిగా పోటీ చేసిన బోని తిరుపతిరావు రెండు వందల అరవై ఎనిమిది ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు కౌంటింగ్ కేంద్రాలలో రిటర్నింగ్ అధికారి రమేష్ బాబు మాత్రం వైకాపా బలపరిచిన అభ్యర్థి రామస్వామి పది ఓట్లతో గెలిచినట్లు ప్రకటించారు ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు నెక్స్ట్ న్యూస్ చెత్త ఆటోలు చెత్త పాలవుతున్నాయి అంటున్నారు గ్రామాలలో చెత్తను తరలించి మెరుగైన పారిశుధ్యం ఎస్సీ యువతకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో గత ప్రభుత్వం హయాంలో కొనుగోలు చేసిన అరవై ఐదు ఈ ఆటోలు తూర్పుగోదావరి జిల్లాలలో నిరుపయోగంగా మారాయి పాలకుల నిర్లక్ష్యంతో ప్రస్తుతం ఇవి కాకినాడ ఏడీబీ రోడ్డు నుంచి సామర్లకోట మండలం అచ్చంపేటకు వెళ్లే మార్గంలో ఉన్న ఖాళీ స్థలంలో ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ తుప్పుపడుతున్నాయి ఎస్సీ కార్పొరేషన్ నిధుల నుంచి ఒక్కో వాహనం రెండు లక్షల రూపాయలకు కొనుగోలు చేశారు ఈ విషయాన్ని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సునీత దృష్టికి తీసుకువెళ్లగా లబ్దిదారులు తీసుకునేందుకు ముందుకు రాక పోవటంతో ఈ పరిస్థితి ఏర్పడిందని త్వరలోనే వాటిని వినియోగంలోనికి తీసుకువస్తాము అని ఆమె చెప్పారు నెక్స్ట్ న్యూస్ జాతీయ రహదారులకు పంతొమ్మిది వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్లో జాతీయ రహదారుల అభివృద్ధి నిర్వహణకు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో పదహారు వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలు కేటాయించినట్లు కేంద్ర రహదారి రవాణా శాఖ గురువారం విడుదల చేసిన వార్షిక నివేదికలో వెల్లడించింది ఇందులో పదిహేడు వందల కోట్ల రూపాయల అభివృద్ధికి నూట ఇరవై ఆరు కోట్ల రూపాయల నిర్వహణకు కేటాయించినట్లు వెల్లడించింది నెక్స్ట్ న్యూస్ జూన్ నాటికి తొలి విడత రీసర్వే పూర్తి అంటూ సీఎస్తో సమీక్షలో రెవెన్యూ శాఖ వెల్లడించింది గడువులోగా భూముల రీసర్వే పూర్తి చేయాలి అని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ అధికారులను సూచించారు సర్వేకు కావాల్సిన సరిహద్దురాలను రాష్ట్ర వ్యాప్తంగా సేకరించాలి అని తెలిపారు వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు భూరక్ష పథకం అమలుపై గురువారం సమీక్షించారు ఈ సందర్భంగా ఆదిత్యనాథ్ దాస్ మాట్లాడుతూ రీసర్వేకు నిధు కొరత రానియకుండా చూస్తున్నామన్నారు ప్రభుత్వ సలహాదారు అజే అజయ్ కల్లా మాట్లాడుతూ రీసర్వే ద్వారా భూ వివాదాలు పరిష్కారం అవుతాయి అని అన్నారు నెక్స్ట్ న్యూస్ చెరిగిపోతున్న బాపు స్వప్నం విజయవాడ గాంధీకొండపై ఉన్న స్థూపంపై మహాత్ముడు కలలుగన్న భారతదేశం ఎలా ఉంటుందో అక్షర రూపంలో ఉంచారు ప్రస్తుతం అవి పాడై కొన్ని అక్షరాలు ఊడిపోయాయి స్థూపం చుట్టూ ఏర్పాటు చేసిన గ్రామ స్వరాజ్యం బుద్ధుని ప్రతిమల ప్రతిమలు అక్కడ అక్కడ విరిగి సరిగ్గా కనిపించడం లేదు లాక్డౌన్ సమయంలో కొందరు ఆకతాయిలు వీటిని విరిచేసి ఉంటారని వాటిని సరిచేస్తామని సిబ్బంది చెబుతున్నారు నెక్స్ట్ న్యూస్ దుర్గగుడిలో అనీసా తనిఖీలలో అనేక అక్రమాలు చూశాయి పదిహేనుకు పైగా అవకతవకలలో ఈవో సురేష్ బాబు పాత్ర గుర్తించినట్లు సమాచారం వాటిలో కీలకమైన రెండు సంఘటనలకు సంబంధించి ఆయన హస్తం ఉన్నట్లు ఆధారాలతో సహా నమోదు చేసినట్లు తెలిసింది దుర్గ గుడిలో సుదీర్ఘకాలం బస్ క్లీనర్గా పనిచేసిన లీలా ప్రసాద్ అనే రెగ్యులర్ ఉద్యోగి విషయంలో ఈవో మరికొందరు అధికారులు మోసపూరితంగా వ్యవహరించినట్లు గుర్తించారు ఏళ్లకు పైగా క్లీనర్గా పనిచేసిన లీలా ప్రసాద్కు ఎలాంటి పదోన్నతి ఇవ్వలేదు ఇవ్వలేదని అర్హత ఉన్నందున ఎప్పటికైనా కండక్టర్గా ఇవ్వాలి అంటూ గతంలో పనిచేసిన ఈవో దేవాదాయ శాఖ కమిషనర్కు ప్రతిపాదనలు చేశారు దీంతో రెండు వేల ఇరవై జనవరిలో అతనికి పదోన్నతి కల్పించాలి అంటూ కమిషనర్ లేక రాశారు అంటున్నారు నెక్స్ట్ న్యూస్ శ్రీవారి అర్జిత సేవలు వర్చువల్ టికెట్లు కోటా విడుదల శ్రీవారి అర్జిత సేవల వర్చువల్ టికెట్లు మార్చి నెల కోటాను గురువారం ఉదయం పదకొండు గంటలకు తీతీదే విడుదల చేసింది ఇందులో తిరుమల శ్రీవారి కళ్యాణోత్సవం ఉంజల్ సేవ అర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకార సేవల సేవల టికెట్లు ఉన్నాయి టికెట్లు పొందిన భక్తులు ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా తమ ఇంటి నుంచే వర్చువల్ విధానంలో సేవలో పాల్గొనాల్సి ఉంటుంది కళ్యాణోత్సవం టికెట్ పొందిన గృహస్థ భక్తులు ఇద్దరికి ఉచితంగా ప్రత్యేక ప్రదే ప్రవేశ దర్శనం కల్పిస్తారు వీరు టికెట్లు బుక్ చేసుకున్న తొంభై రోజుల్లో స్వామివారిని దర్శించుకోవచ్చు ఉంజల్ సేవ అర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకార సేవల వర్చువల్ టికెట్లు పొందిన భక్తులు మార్చి ముప్పై ఒకటిలోపు తమకు అనుకూలమైన రోజున మూడు వందల రూపాయలు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ను ఆన్లైన్ ద్వారా రుసుము చెల్లించి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది అని అంటున్నారు